మన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించి నేటికి 70 ఏళ్లు గడిచింది. ఏంటి సార్ అసలు మన భారత రాజ్యాంగ ప్రత్యేకతలు ఏంటి? అసలు రాజ్యాంగం ఇప్పటి వరకు విఫలమైందా విజయవంతమైందా సార్? భారత రాజ్యాంగానికి 70th బర్త్డే జరుపుకుంటున్నామంటేనే విజయవంతమైనట్లు. ఎందుకంటే 1949 నవంబర్ 26 రోజు రాజ్యాంగ ఆమోదం పొంది 1950 జనవరి 26 నాడు అమల్లోకి వచ్చింది. సో ఇండియన్ కాన్స్టిట్యూషను అమల్లోకి వచ్చినప్పుడు దీన్ని ఇది ఇంతకాలం విజయవంతంగా పనిచేస్తుందని సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చాలామంది అనుకోలేదు. ఆనాడు ప్రపంచంలోనే అతిపెద్ద కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్గా ఉన్న ఇవార్ జెనింగ్స్ అని, ఇతను శ్రీలంక రాజ్యాంగాన్ని రచించారు కూడా. సో ఇవార్ జెనింగ్స్ ఒక వ్యాఖ్య చేశాడు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ 1951 ఆయనను భారత రాజ్యాంగం పైన ఉపన్యాసాలు ఇవ్వవలసిందిగా ఆహ్వానించారు. ఆ ఆహ్వానించినప్పుడు ఇవార్ జెనింగ్స్ చేసిన వ్యాఖ్య ఏంటంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ టూ రిజిడ్, టూ లార్జ్ అండ్ టూ ప్రొలిక్స్ అన్నాడు. టూ లార్జ్ అంటే ఇది చాలా పెద్దది, టూ రిజిడ్ చాలా అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండదు, చాలా రిజిడ్గా ఉంటుంది. టూ ప్రోలిక్స్ అంటే టూ వైడ్ టు బీ మౌల్డెడ్ ఇన్ టు జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్, అంటే ఒక న్యాయపరమైన విశ్లేషణ కానీ భాష్యం చెప్పటానికి కానీ వీలు లేనంత విస్తృతమైంది, అందువల్ల ఇది విజయవంతం అవడం కష్టము అని ఆయన జోస్యం చెప్పారు. ఇవార్ జెనింగ్స్ అనే ప్రపంచ ప్రఖ్యాత కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, ఆయన చెప్పడమే కాదు వరల్డ్ వైడ్గా ఎక్స్పీరియన్సెస్ కూడా. యూనివర్సిటీ ఆఫ్ షికాగో వారు 2006 వరకు ఉన్న రాజ్యాంగాలపైన ఒక అధ్యయనం చేశారు. 1789 నుంచి 2006 వరకు, అంటే 1789 నుంచి 2006 మధ్య కాలంలో ప్రపంచంలో అమల్లోకి వచ్చిన అనేక రాజ్యాంగాలను స్టడీ చేశారు. చేసి అసలు ఎన్ని కాన్స్టిట్యూషన్స్ బతికున్నాయి, ఎన్ని కాన్స్టిట్యూషన్స్ మార్పుకు గురయ్యాయి అని వారు స్టడీ చేసి కనుక్కున్నది ఏంటంటే, ఈ ఇందులో 518 కాన్స్టిట్యూషన్స్ మార్పు గురయ్యాయి, అంటే ఆ కాన్స్టిట్యూషన్స్ లేవు. 82 కాన్స్టిట్యూషన్స్ సస్పెండ్ అయ్యాయి, కేవలం 192 కాన్స్టిట్యూషన్స్, అంటే టోటల్ ఆఫ్ 792 కాన్స్టిట్యూషన్స్లో 192 కాన్స్టిట్యూషన్స్ మాత్రమే బతికి బట్టగట్టగలిగాయి. అంటే దీని ఈ ఎంపెరికల్ డేటా మనకి ఏం చెప్తుంది, 1789 నుంచి 2006 వెరీ లాంగ్ పీరియడ్, ప్రపంచంలోని అన్ని ఖండాలు అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలిస్తే అత్యధిక సందర్భాల్లో రాజ్యాంగం ఫెయిల్ అవుతుంది, అత్యధిక సందర్భాల్లో రాజ్యాంగాలను రిప్లేస్ చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 792 కాన్స్టిట్యూషన్స్ మాత్రమే సర్వైవ్. సో ఆ లెక్కను చూసుకున్నప్పుడు 70 ఇయర్స్ భారత రాజ్యాంగం. ఇంకా మనము స్పాన్ పీరియడ్ స్టడీ చేస్తే యూనివర్సిటీ ఆఫ్ షికాగో అధ్యయనం ఏం చెప్తుందంటే, 7% ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, యాజ్ హై యాజ్ 7% ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తమ రెండవ జన్మదినం జరుపుకోకముందే కనుమరుగైపోతాయి. సో దే సింప్లీ డిసప్పియర్ ఈవెన్ బిఫోర్ ద సెలబ్రేట్ ద సెకండ్ బర్త్డే. ఒక 18th బర్త్డేకి వచ్చే వరకు, అంటే మేజర్ అయ్యే వరకు 50% ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ డిజాల్వ్ అయిపోతున్నాయి, అంటే 50% రాజ్యాంగాలు 18th జన్మదినం జరుపుకునే నాటికి అదృశ్యమైపోతున్నాయి. ఇక 50 ఏళ్ల తర్వాత 19% కాన్స్టిట్యూషన్స్ మాత్రమే మిగులుతున్నాయి. సో 50 ఇయర్స్ క్రాస్ అయ్యే వరకు 81% ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ డిసప్పియర్ అయ్యి డిజాల్వ్ అయ్యి కేవలం 19% కాన్స్టిట్యూషన్స్ మాత్రమే మిగులుతున్నాయి. సో ఈ 19% ఆఫ్ ద సర్వైవింగ్ కాన్స్టిట్యూషన్స్ 50 ఏళ్ల తర్వాత సర్వైవ్ అవుతున్నాయి. ఇప్పుడు భారత రాజ్యాంగం 70 ఇయర్స్ బతకగలిగిందంటే మీరు ఈ స్టాటిస్టిక్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ద వెరీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే, ఇది 70 ఏళ్ల పాటు సజీవంగా సచేతనంగా భారత రాజకీయ వ్యవస్థను
ఇవాళ నిర్దేశిస్తుంది నడిపిస్తుంది అంటే మన రాజ్యాంగ నిర్మాతల ముందు చూపుకో, మన సంయమ మన రాజ్యాంగ యొక్క ప్రత్యేకతకు మనం నిజంగా గర్వించాలి. అయితే రాజ్యాంగంలో లోపాలు లేవా అంటే నిజమే. మీరు అడిగిన క్వశ్చన్, రాజ్యాంగం ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా? కేఆర్ నారాయణన్ భారత మాజీ రాష్ట్రపతితో మాట్లాడాడు, ఇది ఈజ్ ఇట్ ద కాన్స్టిట్యూషన్ దట్ ఫెయిల్డ్ అస్ ఆర్ ఈజ్ ఇట్ వీ హూ ఫెయిల్ ద కాన్స్టిట్యూషన్? రాజ్యాంగం విఫలమైందా, మనము విఫలమయ్యామా, మనం రాజ్యాంగాన్ని సక్సెస్ చేయడంలో ఫెయిల్ అయ్యామా అని క్వశ్చన్ వేసుకుంటే, రాజ్యాంగం విఫలం కాలేదు, రాజ్యాంగంలో ఉన్న లోపాల వల్ల ఫెయిల్ కాలేదు, మనము మన క్రియల వల్ల, మన కార్యాచరణ వల్ల, మన రాజకీయ వ్యవస్థలో ఉన్న దౌర్భాగ్యం వల్ల రాజ్యాంగాన్ని విఫలం కావించాం కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని దేశానికి అంకితం చేస్తూ మాట్లాడతాడు, ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మనము రచించుకున్నాం, కానీ దీని అమలు ఈ రాజ్యాంగాన్ని నడిపించే వారి నాణ్యతపై ఉంటుంది అని అంటాడు. సో వీ హ్యావ్ అడాప్టెడ్ ఎ వండర్ఫుల్ కాన్స్టిట్యూషన్ బట్ సిట్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ దోస్ హూ మ్యాన్ ఇట్ అంటాడు. ఈ రాజ్యాంగాన్ని ఎవరు అమలు చేస్తారు వారిపైన ఈ రాజ్యాంగ భవిష్యత్తు ఉంటుంది అని అంటాడు. సో ఇంకొక మాట కూడా అంటాడు అంబేద్కర్, భారత రాజ్యాంగం ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హస్ గివన్ అస్ ఎ పొలిటికల్ లైఫ్ విచ్ ప్రమీసెస్ ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ, బట్ అవర్ సోషల్ లైఫ్ ఈజ్ డామినేటెడ్ బై రిలీజన్ విచ్ నెగేట్ ఆల్ దీస్ అంటాడు. అంటే రాజ్యాంగము మనకు ఒక రాజకీయ వ్యవస్థను, జీవనాన్ని ఇచ్చింది. ఈ రాజకీయ జీవనములో స్వేచ్ఛ, సభ్రాతృత్వం, సమానత్వం అనే సమున్నత లక్ష్యాలను పెట్టుకున్నాం, కానీ మన సామాజిక వ్యవస్థను మతం ఆధిపత్యం చెలాయిస్తుంది. రాజకీయ వ్యవస్థలో రాజ్యాంగం ఇచ్చిన ఈ ఉదాత్త ఆశయాలన్నీ అక్కడ దెబ్బతింటున్నాయంటాడు. సో అందువల్ల భారతీయ సమాజంలో సామాజిక వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థే కాదు, రాజకీయ వ్యవస్థతో పాటు సామాజిక వ్యవస్థలో ఉన్న చెడు ఇవాళ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం మన రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఇవాళ రాజ్యాంగం ఏముంటుంది? గవర్నర్ విషయంలో అంబేద్కర్ అంటాడు, గవర్నర్ రాజ్యాంగ ప్రతినిధి తప్ప కేంద్ర రాజకీయ ప్రతినిధి కాదు అంటాడు. కానీ ఇవాళ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తూ క్రియాశీలక రాజకీయ నాయకుల్ని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతల్ని మనం గవర్నర్లుగా నియమిస్తున్నాం. సో నియమించడం వల్ల మహారాష్ట్రలో ఏం జరిగిందో మనం చూస్తున్నాం. అందువల్ల రాజకీయ నాయకులు ఉన్న సమయంలో కూడా మంచి జరిగిన సందర్భాలు ఉన్నాయి, కానీ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ హూ రియల్లీ డూ ఇట్. ఇలా మహారాష్ట్ర పరిణామాలు మనం చూస్తున్నాం. స్పష్టంగా మెజారిటీ లేకపోయినా ఒక ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం చేయించి, అసలు ఆ సంతకాలు కూడా సరైనవో లేవో కూడా విచారించకుండా ఒక అప్రజాస్వామికంగా ఇవాళ ఏర్పాటు చేశారు. సో అందువల్ల ఈ వ్యవస్థను ఎవరు నాశనం చేశారు? మనం నాశనం చేశారు. రాజ్యాంగం అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది, రాజ్యాంగం ఒక బ్రహ్మాండమైన సుప్రీంకోర్టును ఏర్పాటు చేసింది, కానీ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు బయటికి చేంజ్ చెప్పాల్సి వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్ ఇన్ సుప్రీంకోర్టు అన్నాడు. సుప్రీంకోర్టులో అన్నీ సవ్యంగా జరగడం లేదు అని అన్నారు. సో అలా సవ్యంగా జరగకుండా ఎవరం చేశాం? మన రాజ్యాంగం మిలిటరీ పౌర నియంత్రణలో ఉండాలని నిర్దేశించింది. మనం ప్రతి దానికి రాజకీయాల్లో సైన్యాన్ని తీసుకొస్తున్నాం. మన రాజ్యాంగము లౌకిక సమాజాన్ని కోరింది, ఒక లౌకిక రాజకీయ వ్యవస్థను కోరింది. దీనికి మన రాజ్యాంగం పైన సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటాడు, సెక్యులరిజం ఈజ్ ఎంబెడెడ్ ఇన్ టు అవర్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, మన రాజ్యాంగ విలువలతో విడదీయరాని అంశం అంట. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు అంటుంది, సెక్యులరిజం ఈజ్ ఎంబెడెడ్ ఇన్ టు అవర్ కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ అంటుంది. మన రాజ్యాంగ తాత్విక చింతనలో లౌకికతత్వం ఉంది అన్నారు. కానీ ఇవాళ మన రాజకీయ నాయకులు ఏమంటున్నారు? అసలు రాజ్యాంగంలో లౌకికతత్వం ఉందా? అసలు ఆ పదం డ్రాప్ చేస్తే ఏమవుతుంది అని అంటున్నారు. సో మన లౌకిక మన రాజ్యాంగ పీఠికలోనే చెప్పారు, లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్, ఫేత్, ప్రాక్టీస్. సో ఈ యాక్షన్ ఇలాంటి స్వేచ్ఛను అది ఇచ్చారు మనకు. కానీ ఇవాళ అనేక తప్పుడు కారణాలు ఇంత స్వేచ్ఛకు సంకల్లేస్తున్నారు. నిరసన తెలిపే స్వేచ్ఛ లేదు, నిరసన తెలిపితే రాజద్రోహం అంటున్నాం, ప్రదర్శన జరుపుతామంటే అనుమతి లేదంటున్నాం, మీటింగ్ పెట్టుకున్నామంటే అరెస్ట్ చేస్తామంటున్నాం. ఈ రాజ్యాంగం చెప్పింది ఎక్కడైనా?
రాజ్యాంగం లిబర్టీ ఆఫ్ థాట్ బిలీఫ్ ఫేత్ యాక్షన్ ప్రాక్టీస్ అని చెప్పింది. మనం అది చేస్తున్నామా? రాజ్యాంగం ఈక్వాలిటీ చెప్పింది, సోషల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్. సో రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తే అంబేద్కర్ అంటాడు, ఈ రాజ్యాంగము ఒక మనిషి ఒక ఓటును సాధించింది, సాధించాల్సింది ఒక మనిషి ఒక విలువ అంటాడు. కాన్స్టిట్యూషన్ హస్ గివెన్ అస్ వన్ మ్యాన్ వన్ ఓట్, బట్ వాట్ వీ హ్యావ్ టు అచీవ్ ఇస్ వన్ మ్యాన్ వన్ వాల్యూ అంటాడు. అంటే ఒక మనిషి ఒక ఓటు కాదు, ఒక మనిషి ఒక విలువ సాధించాలి అని అంటాడు. సో ఆ విలువను సాధించామా? సమానత్వం సామాజిక సాంస్కృతిక రాజకీయ ఆర్థిక సమానత్వం భారత ప్రజలకు ఇవ్వాలి అని చెప్తారు. సో అది భారత రాజ్యాంగ గొప్పతనం, ఫ్రెటర్నిటీ సౌభ్రాతృత్వం, విభిన్న భాషల సంస్కృతుల జాతుల మతాల జన సమూహాల మధ్య ఒక సౌభ్రాతృత్వాన్ని భారత రాజ్యాంగం కోరుకుంది, అది మనం ఇచ్చామా? అందువల్ల ఇవాళ మనం ఒక 70వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న రోజు ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి. ఒక రాజకీయ వ్యవస్థను, ఒక సామాజిక వ్యవస్థను, ఒక ఆర్థిక వ్యవస్థను భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది, కానీ దీని సంపూర్ణమైనటువంటి స్ఫూర్తిని మనం ఇవాళ అమలు చేస్తున్నామా? రాజ్యాంగం విజయవంతమైనందుకు ఆనందపడుతూనే రాజ్యాంగ స్ఫూర్తికి మన రాజకీయ నాయకత్వం, మన రాజకీయాలు, మన రాజకీయ వ్యవస్థ ఇవాళ భ్రష్టు పట్టిస్తున్నది. అందువల్ల రాజ్యాంగాన్ని దెబ్బతీస్తున్నది రాజకీయాలే తప్ప రాజ్యాంగం తప్పెక్కడా మనకు కనబడలేదు. ఆ రాజకీయాలను శాసించాల్సింది ప్రజలే గనక, మనం ఎన్నుకున్న వారే కదా రాజకీయాలు నడిపించేది కనుక, అల్టిమేట్గా మనమే ఆలోచించుకోవాలి ఏ రకమైన వారికి ఓటు వేస్తున్నాం, ఎందుకు ఓటు వేస్తున్నాం, ఎలా ఓటు వేస్తున్నాం, అసలు ఓటు వేస్తున్నామా లేదా అనేది మనం ఒక్కసారి ఈ సమయంలో పునరాలోచించుకుంటే మన కళ్ళ ముందు రాజ్యాంగ భారతదేశం సాక్షాత్కరిస్తుంది.